పత్తిలో మనము మొదటి దఫాగా పైపాటుగా స్ప్రే చేయాల్సిన మందులు వచ్చేసి ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. దాంతోపాటు ఈ మందుల్ని ఎందుకు చేయాలి, దాంతోపాటు సెకండ్ డోస్లో ఏం చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా తెలియజేస్తామండి. అంతేకాకుండా మనము కింద ఫర్టిలైజర్ ఏం వేయాలో కూడా ఇదే వీడియోలో అయితే మాట్లాడుకుందాము. కావున ప్రతి ఒక్క రైతన్నలారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో. దాంతోపాటు వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అన్నమాట. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే మనము పత్తిలో మొదటి దఫాగా మోనోక్రోటోఫాస్, దాంతోపాటు ఎస్ఫేట్ అంటే స్టార్తిను, ఈ రెండింటిని కలిపి మీరు స్ప్రే చేసుకోండి మిత్రులారా. ఈ రెండు ఎందుకు చేసుకోవాలంటే ఈ స్టేజ్లోనే చాలామంది కాంబినేషన్ని ఈ కాంబినేషన్ కాకుండా వేరే కాంబినేషన్ కూడా వెళ్తున్నారనమాట. సో ఈ కాంబినేషన్ చేసుకోవడం వల్ల మనకేమవుతుందంటే మనకు చిన్న స్టేజ్లోనే పురుగు ఉంటుందన్నమాట. ఈ పురుగు అనేది ఈ కాండాలు ఇవి ఉన్నాయి కదా మొక్క, ఈ మొక్క లోపలికి వెళ్ళిపోవడం అనేది తినుకుంటా కట్ చేయడం అలాంటిది జరుగుతుందన్నమాట. కావున మీరు మోనోక్రోటోఫాస్ను ఎస్ఫేట్ స్టార్తిని కనుక తీసుకున్నట్లయితే ఈ కొమ్మని కట్ చేయడం లేకపోతే ఈ కాండం లోపలికి వెళ్ళిపోవడము అలాంటిది జరుగుతుంటుంది. తద్వారా ఏమవుతుందంటే మనకు చెట్టు పెద్దగా అయిన తర్వాత ఈ మొక్కలు అనేవి కింద మొత్తము ఏం పవర్ ఉండదు కదా, ఇక్కడ మొత్తం తినేస్తుంది కాబట్టి చెట్టు అనేది తర్వాత పడిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. కావున ప్రతి ఒక్కరూ ఈ మోనోక్రోటోఫాస్ దాంతోపాటు స్టార్తిని కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. దాంతోపాటు మనకు పత్తిలో వచ్చేటువంటి పేనుబంక, రసం పిలుచు పురుగులు ఏవైతే ఉన్నాయో, పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ, దాంతోపాటు మనకు పిండి నల్లి, వీటన్నిటినీ నివారించగల సమర్థవంతంగా నివారించే మందులలో ఈ రెండింటి జోడి చాలా బాగుంటుందండి. కావున మీరు ఎస్ఫేట్ని మోనోక్రోటోఫాస్ని కలిపి స్ప్రే చేసుకోండి. ఇందులో ఏదైనా యాడ్ చేసి స్ప్రే చేయాలనుకుంటే మెగ్నీషియం సల్ఫేట్ అనేది మనకు కేజీ ప్యాకెట్లు దొరుకుతాయి, అదైనా చేయండి, లేదా పిఏలది బయోవిటన్ అయినా చేయండి, సరిపోతుంది. ఈ విధంగా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీ పత్తిలో మంచి మెతకదనం రావడము, సైడ్ బ్రాంచెస్కి బయోవిట ఉపయోగపడుతుంది, మెగ్నీషియం సల్ఫేట్ కూడా అదే విధంగా పనిచేస్తుంది. దాంతోపాటు మనకు యూరియాని, నత్రజనిని మొక్కకి అందించడంలో కూడా కీలక పాత్ర వహిస్తుంది. కావున ఈ విధంగానే స్ప్రే చేయండి మిత్రులారా. మనకు చీప్ అండ్ బెస్ట్లో మంచి రిజల్ట్ రావాలంటే ఈ రెండు మందులే అన్నమాట. కావున మనకు మోనోక్రోటోఫాస్ అనేది బ్యాన్ అయిందండి. ఇప్పుడున్న మార్కెట్లో స్టాక్ వచ్చేసి ఏదైతే ఉందో అవి తీసేసుకోండి. కొన్ని రోజులు అయితే ఇక బ్యాన్ అయింది కాబట్టి ఉన్న మందుల్ని అమ్ముకోవాలి షాపుల్లో. కావున ఇంకా మనకు మోనోక్రోటోఫాస్ అయితే నాకు తెలిసి మార్కెట్లో రాకపోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఫస్ట్ డోస్గా ఈ రెండు మందుల్ని అయితే స్ప్రే చేసుకోండి. మీరు సెకండ్ డోస్లో అయితే అలెక్సా అనే మందు అన్నమాట, అలెక్సా, దాంతోపాటు మీరు తపస్వి కాంబినేషన్గా తీసుకోండి. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకు సైడ్ బ్రాంచెస్ రావడంలోను, చెట్టు ఎదుగుదల, మనకు ఒక్క పురుగు మినహాయిస్తే మిగతావన్నీ అన్నిటి మీద పనిచేస్తుంది అన్నమాట. చెట్టు ఎదుగుదల రావడం కానీ, సైడ్ బ్రాంచెస్, పువ్వుతలు రావడము, అధిక కొమ్మలు, మంచి ఏపుగా కనిపించేటట్టుగా ఆ మందు అయితే మనకు తయారు చేస్తుంది అన్నమాట పత్తి చెట్టుని. కావున అలెక్సాను దాంతోపాటు తపస్విని ఈ విధంగా స్ప్రే చేసుకోండి. ఈ విధంగా మీరు రెండు డోసులు స్ప్రే చేసుకున్న తర్వాత మూడో డోసుకు వచ్చేసి మనము స్ప్రే చేసేటప్పుడు దాని గురించి మాట్లాడదామండి. అదేవిధంగా మనం స్ప్రే చేసేటప్పుడు కూడా నేను చెప్పిన మందులనే స్ప్రే చేస్తాను. స్ప్రే చేసేటప్పుడు కూడా ఇంకో వీడియో, చిన్న వీడియో పెడతానండి, ఒక 2 మినిట్స్ వీడియో. కావున ప్రతి ఒక్క ఫార్మర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనము స్ప్రే చేసేటప్పుడు దాంతోపాటు ఏం చేయబోతున్నాం, ఎలాంటిది చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా చెప్తూ ఉంటాం కాబట్టి మనం చెప్పేదాన్ని ఆల్మోస్ట్ మంచి మనకు రిజల్ట్ వచ్చే మందులనే తెలియపరుస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు మనల్ని సపోర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరడం జరుగుతుందన్నమాట. ఇక ఫర్టిలైజర్ విషయంలోకి వస్తే మనము స్టార్టింగ్ స్టేజ్లో అయితే డిఏపీ, యూరియా వేసుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే మనకు భాస్వరం కంటెంట్ అనేది డిఏపీలో అధికంగా ఉండడం వల్ల అది వేరు మీద పనిచేయడము, మనకు పత్తి అనేది కొన్ని ఒక 10 రోజుల తర్వాత దాని యొక్క రిజల్ట్ మనకు బ్లాక్ కలర్లో నీట్గా రావడము అనేది జరుగుతుంది అన్నమాట. దాంతోపాటు యూరియా అనేది కొంచెం పికప్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు స్టార్టింగ్ స్టేజ్లో అయితే డిఏపీ, యూరియా వేసుకోవాలి. చాలామంది వేసేసుకున్నారు ఫస్ట్ డోసు. ఇక సెకండ్ డోస్కి వచ్చేస్తే మనము కొంచెము పొటాష్ వేసుకుంటే బాగుంటుంది, ఎకరాకి ఒక 10 కేజీలు. దాంతోపాటు మనము యూరియా వేసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా మీరు కొంచెం 28ని వేసుకోండి. 28ని వేసుకుంటే కొంచెం పత్తి చేను అనేది తొందరగా పికప్ అవుతుంది అన్నమాట. సో కావున 28 కానీ లేదా 20-20ని మీరు వేసుకోవడానికి ప్రయత్నించండి మిత్రులారా. ఈ విధంగా ఫర్టిలైజర్ వేసుకున్నట్లయితే మంచి గ్రోత్ అనేది కింద మనకు రూట్ కూడా
చాలా చక్కగా జరుగుతుంది కాబట్టి స్టెమ్ అనేది చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది అన్నమాట. కావున ఈ విధంగా మీరు పొటాషియం వేసుకున్నట్లయితే మనకు పత్తి చేను అనేది ఇమ్యూనిటీ పవర్ అనేది రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది కాబట్టి మనకు రోగ నిరోధక శక్తులు అనేది పెంపొందిస్తుంది అన్నమాట. సో కావున మీరు పొటాషియం అయితే ఖచ్చితంగా వాడుకోవడానికి ప్రయత్నించండి. జనరల్గా అందరు వచ్చేసి మనకు పూత దశలోనే పొటాషియం వాడాలి, ఆ టైంలోనే వాడుకోవాలి ఇప్పుడు ఎందుకు అన్నట్టు మీరు అంటుంటారు, కానీ అది వాస్తవం కాదండి. మీరు చిన్న స్టేజ్ నుంచి 10-10 కేజీలు కనుక మీరు అందించుకుంటూ వెళ్తున్నట్లయితే మీకు దిగుబడి దగ్గర కూడా వేరియేషన్ చాలా ఉంటుంది అన్నమాట. మీ కాయ కూడా మీకు దృఢంగా రావడము, దాంతోపాటు వెయిట్ రావడం అనేది జరుగుతుందండి. ఇంకా మూడో దఫాగా వేసుకునేటప్పుడు మనము దాని గురించి వీడియోలో తెలుసు చెప్దామండి. సో వీడియో ఇప్పటికే లెంత్ అయింది. ఓకే, మరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీతోటి ఫార్మర్స్కి అయితే మన ఛానల్ని, మన వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని మిమ్మల్ని కోరడం జరుగుతుందన్నమాట. ఓకే, మరి బాయ్, ఉంటాను, ధన్యవాదాలు.